నమస్కారం పృథ్వీరాజు నమస్కారం నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి కొత్త రంగుల ప్రపంచం డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు అవునండి పాప కోసం మీరు డైరెక్షన్ ఎంచుకోవడం అనేది అంటే యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే చేయాలని వాంటెడ్ చేయాలని అది యాదృచ్ఛికం డాక్టర్ గా పోయి యాక్టర్ అవుతాం అంటారు డైలాగ్ అలా కాదండి ఇది కొంచెం బర్నింగ్ ప్రాబ్లం ఉంది భయంపడు తన హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా చేసి మలేషియా వెళ్ళిపోయి జాబ్ సచింగ్ ఉండగా సో షీఈ్ వెరీ గుడ్ ఆన్సర్ ఓకే అదే అక్కడ ఇప్పుడు శ్రీలీల అంటున్నారు కదా శ్రీలీలకి శ్రీలుకి చాలా పోలికలు ఉన్నాయండి చాలా బాగా చేస్తారు డ్యాన్స్ ఆ డ్యాన్సు చూసి చాలా మంది అప్రిషియేట్ చేశారు చాలా ప్రోగ్రామ్స్ వచ్చింది సో ఆడిషన్లకి ట్రై చేస్తాను ఇలాగ ఆర్టిస్ట్ అంటే ఇండస్ట్రీలో ఎవరు ఇప్పుడు పృథ్వీరాజు అనేవాడు పెద్ద రామానాయుడు గారి అబ్బాయి కదమ్మా ఏదో ట్రై చేస్తాను లేదా నా వంతు నేను ట్రై చేసుకుంటాను నా మనకు తెలిసిన వాళ్ళ దానికి కూడా చెప్పాను మంచి గుడ్ పెర్ఫార్మర్ అండి అంటే చూద్దాం చేద్దాం లావుగా ఉందండి అమ్మాయి సన్నబడితే బాగుండండి సన్నగా ఉందండి లావు అయితే బాగుందండి ఇలాగే పాపం వాళ్ళు ఏంటంటే ఇక్కడ కోయిన్స్ ఏంటంటే అంటే హీరో మోడల్ అతను ఓకే బాంబేలో ఉండేవాడు ర్యాప్ షోలో చేస్తాడు అతను మనకి ఫ్యామిలీ ఫ్రెండ్ ఓకే వచ్చినప్పుడు అంతా అతను ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అతను రోజు బాధపడేవాళ్ళు ఇద్దరు అటో ఆడిషన్లకి ఆడిషన్లకి కళ్ళు నీళ్ళు పెట్టుకుని వచ్చేవారు ఇదేంటే ఇంత బయట బయట మళ్ళీ సర్కిల్ సర్కిల్లో వాళ్ళకి తెలియదు కదండి ఓకే పృథ్వీరోజు థర్టీ ఇయర్స్ ఏంటంటే నీకేంటి బాబు మొత్తం అడిగితే పెట్టేస్తారు ఏంటి అడిగితే పెట్టేది సినిమా అనేది వేరు మీకు తెలియంది దూరం ఉంది రంగుల ప్రపంచం ఇది అందుకే పెట్టిన కథ ఒకటి రాసుకుని కథ మాటలు స్క్రీన్ ప్లే అన్నీ రాసి నేను మొత్తం అందరికి వినిపించాను అండి మనకి తెలిసిన వెల్ విషర్స్ అందరికి ఓకే చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే మన పిల్లలతో ఆడిషన్ చేస్తున్నారు అసలు వీళ్ళు కాదు ఫస్ట్ ఓకే వీళ్ళనే పెడితే ఎలా ఉంటది వీళ్ళనే పెడితే ఆడిషన్ చేద్దాం యూనిట్ యూనిట్ తెప్పించి ఒక సీన్ చేసాము వీళ్ళ మీద చేసి ఎడిటింగ్ చేసి దానికి రఫర్ రిటింగ్ చేస్తే అద్భుతం ఓకే జడ్జిమెంట్ కరెక్ట్ మనం అనుకున్న దానికి రెండు వందల పర్సెంట్ చేస్తున్నారు వీళ్ళు సో గో త్రూ ఓకే అని చెప్పి తలుపులమ్మ తుని వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకుని మొదలుపెట్టామండి కొత్త రంగుల ప్రపంచం కొత్త దర్శకుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసరు కొత్త హీరో కొత్త హీరోయిన్ అలాగే ఆ టైటిల్ అలా ఎందుకు అన్ని తీసుకున్నారు మీరు కథ మాటలు అన్ని తీసుకున్నారు చేస్తే మా గురువులా చేయాలి ఓకే ఓకే అది చూస్తే మేము చదువుకున్నప్పుడు చూసేవాళ్ళండి కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు దర్శకత్వం అని అలా ఉండే ఒక మేఘం ఉండేది దర్శకత్వం దర్శనారాయణరావు రైట్ రైట్ అలాగే రాఘవేంద్ర గారు బిఏ రైట్ రాఘవేంద్ర గారు బిఏ అని ఉండేది మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం ఓకే మాటలు రాసుకున్నాం మనం కోట్లు గోల్డెన్ స్పూన్లో వచ్చిన వాళ్ళం కాదు ఓకే మధ్య తరగతి చిరంజీవి గారు చెప్పినట్టు గెంజి చూసాం బెంజి చూసామని ఇక్కడ మన మంగా టిఫిన్ సెంటర్లో టిఫిన్ తిన్నాం దోశలు రోడ్ల మీద దోశలు తిన్నాం ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేసాం అదే అండి తల్లి ఆశీర్వాదం ఓకే సో మనం ప్రయత్నిస్తాం ప్రయత్నించకపోవటం వల్ల తప్పులేదు ప్రయత్నిస్తాం అని రాసుకున్నాం కానీ కొంచెం మనం మామూలు తెలుగు అయితే తోలు అంటే షూటింగ్ అయ్యేటప్పటికి నెక్స్ట్ రేపు సీన్ ఏంటనేది రేపు చేయబోయే సీను అది రెడీ చేసుకోవాలి దీంట్లో గ్రాఫ్ ఎలాగా ఓకే అంటే దర్శకుడు ఎన్ని రకాల కష్టాలు పడుతున్నాడు రైటర్గా ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు కో డైరెక్టర్లు అది దాంట్లో డైలాగ్ కూడా పెట్టా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉన్న వాడే డైరెక్టర్ డైరెక్టర్ సో అవన్నీ రాసుకుని మనం అనుకున్న భావం పలుకుతుందా లేదా మూడయ్యేదండి ఓకే ఓకే మూడు గంటలు మిడ్ నైట్ మూడు గంటలు పొడుకుని పొద్దున్నే బ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి రీడింగ్ ఇచ్చుకుని చెప్పేసి ఓకే లొకేషన్ ఓ క్లాక్ ఫస్ట్ షాట్కి లొకేషన్ అలాగా ఒక జరిగింది ఒక యజ్ఞం జరిగింది ప్రేక్షకులు ఆశీర్వదించారు బ్రహ్మరథం పడుతున్నారు సినిమా ఇన్ని కష్టాలు మీరు చేశారు సో మళ్ళీ రిలీజ్ టైం కి మళ్ళీ అదొక కష్టం అదొక మీరు ఆ రోజు నేను మైక్ పట్టుకుని కి నేను ఎక్కనే గడపలేదు మొక్కని దేవుడు లేడు తిరగని ఆఫీసు లేదు పరిచయాలు ఉన్నాయి కదా ఉన్నాయి పరిచయాలు ఎందుకు వేస్ట్ అండి పరిచయాలు వేస్ట్ సార్ పరిచయాలు ఇండస్ట్రియల్ పరిచయాలు వేస్ట్ ఓకే కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకోవటం ఒకటే తక్కువ మేనేజర్లకి ఓకే ఇప్పుడు సోకాళ్ళు కొంతమంది మేనేజర్లు ఉన్నారండి వాళ్ళు కాళ్ళు ఒకటే పట్టుకోవాలి ఏముంది మీరు మహా ఇప్పుడు మనం ఏది మన ట్రైలర్ లాంచ్ చేయమని ఉంటారు అంతేగా ఏదన్నా చిన్న 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 ఏదో ఏమన్నా పిల్లలు ఇండస్ట్రీకి వచ్చారు ఒక ఆశీర్వాదం సార్ మీ చేతితో ఒక ఆశీర్వాదం ఇస్తే ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటది ఓకే వీను మీ మీ యొక్క కష్టం నుంచి మీరు పైకి వచ్చారు హీరోలు అంతా మీరు ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్న టైంలో వెళ్తే సారు దేవుడు వరం ఇచ్చాడు మనకి వీళ్ళు ఏంటంటే మే మెసేజర్ మెసేజ్లు అండి ఇప్పుడు ఈ మేనేజర్ ఇది చూడలేదు సార్ ఇంకో మేనేజర్ దగ్గరికి వెళ్ళిందండి ఇంకో మేనేజర్ అది చూడలేదండి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిందండి ఓకే 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 అంటే ఎవటాకి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా బాబు లేకపోతే అడగడం మానేస్తాం లేదంటే లేదంటే చూద్దామండి మరి అక్కడ రీచ్ అవుతుందా లేదా మెసేజ్ తెలియదండి సో ఇలాగ ఆఖరికి మీ బయోడేటా ఏంటని అడిగారండి ఇంకేంటి అది కూడా ఇస్తే మేము అక్కడ పెడతా పెడతామండి దాన్ని బట్టి చెప్తా ఉండే నాకు ఇంకా ఏమనిపించింది అంటే అండి సో దేవుడు వరం ఇచ్చిన ఈ మేనేజర్లో పోదాలనే వాళ్ళు వరం ఎవరు వరం ఓకే ఓకే ఇంకా అడిగి 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 అని ఆల్మోస్ట్ అంత పరిస్థితి అండి ఓకే ప్రతి ఒక్కరిని అలా అడిగాం పెద్దవాళ్ళు వాళ్ళు ఏంటంటే సినిమాని అవపోషణ పట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు సినిమా రంగంలో ఎదిగిన స్టార్స్ వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఏం మేమేమో డబ్బులు అడగట్లేదండి మా ఫంక్షన్ రమ్మని మేము అడగట్లా ఒక్క బయట ఓకే ఓకే ఒక్క బయట చెప్పండి సార్ మీకు దండం పెడతాం నీ బాధ్యత ద్వారా కాల్బుక్త ద్వారా నీ బాంఛ్యం ద్వారా నీ కొంచెం నాకు పిల్లల ఆశీర్వదించండి అదే పృథ్వరోజు అయితే నేను అసలు అడిగే కూడా కాదు పిల్లలు పాపం వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మా నాన్నగారికి చిరంజీవి గారు తెలుసు ఎన్టీఆర్ గారు తెలుసు అల్లు అర్జున్ గారు తెలుసు రామ్ చరణ్ గారు తెలుసు ఇలాగా వెంకటేష్ గారు తెలుసు నాగార్జున గారు తెలుసు బాలయ్య గారు తెలుసు ఎంతమంది తెలుసు ఆహా ఓహో అన్న డైలాగులు అవన్నీ రంగుల ప్రపంచం రాన్నా ఆయన మీకు తెలియదు వేరే ఉందంటే నాతో మాట్లాడటం మానేసి సార్ చాలా రోజులు ఒక ఒక హీరో పేరు ఎందుకు లేదు ఆయన దగ్గరికి వెళ్ళాము ఏదో చేస్తారంటే చాలా ఎండలో పడి వెళ్ళాం వాడికి వెళ్తేనేమో ఏంటి ఇదేంటి ఇలా చెప్పాలన్నీ ఏముంటుంది బొంగు ముప్పై ఐదు సీన్లు నలభై సీన్లు ఉంటాయి డైరెక్ట్ చేసి ఉంటావు ఆ ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ చేసి ఉంటాడు డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ దీనికి చెప్పేది అబ్బే అని అంటే ఏ డైరెక్టర్ అయినా అంతే కదండి అంతే ఇప్పుడు ప్రభుదేవ డాన్స్ డ్యాన్స్ మాస్టర్ డైరెక్టర్ అయితే ఆయన డ్యాన్స్లో నిష్ణాతుడు కాబట్టి ఆయన చేసి చూపిస్తాడు ఈ స్టెప్ ఇలా కావాలని సో ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేదు సో వాళ్ళకి వాళ్ళు బిజీలు ఉన్నాయి వాళ్ళ ఇది మన మనం ఎవరు అంటే మనం ఫోన్ కా కొట్టం ఇండస్ట్రీ కానీ నిజంగా కానీ స్వర్గీయ దాసనారాయణరావు గారు స్వర్గీయ శ్రీహరి గారు నాకు ఉండుంటే మా ప్రభాకర్ రెడ్డి గారు ఉండుంటే మాకు ఈ గతి పట్టేది కాదు సరే అయితే ఇన్ని జరిగాయి కదా మీకు పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా మీకు ఫ్రెండ్ అని హ్యాట్స్ హ్యాడ్స్అప్ అండి దేవుడు నబూతో నా భవిష్యత్తు దెర్ ఈజ్ నో లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ ద సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అసలు మానవతా వాది ఆకలి వేస్తే అన్నం పెట్టడం కాదండి ఆకలిగా ఉందని తెలుసుకుని అన్నం పెట్టే వ్యక్తి భోంచేసేవాడిని అడిగే వ్యక్తి ఆయన సకల సౌకర్యాలు చూసే వ్యక్తి వన్ ఆఫ్ ద లెజెండ్ మొన్న వెళ్ళిపోయారు కెప్టెన్ విజయకాంత్ గారు ఎంత సౌమ్యుడు ఎంత మంచివాడో దానికి వంద రెట్లు మంచివాడు మా పవన్ కళ్యాణ్ ఓకే ఆ బిహేవియర్లో ఉండాలండి వాళ్ళ ఖ్యాతి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా సూపర్ టూపర్ అయితే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పదిహేను వందల కోట్లు అలా వెళ్తుంది ఒక మాదిరిగా ఉన్నా కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది సో ద పవర్ ఆయన చాలామంది ఏమంటారు అంటే పవర్ స్టార్ గారికి భజన చేస్తాను మీరు ఏమైనా అనుకోండి మీ మీరు చేయరు మీరు అన్నం పెట్టరు అడుక్కొని ఎవరు అక్కడ కూడా వెళ్ళటా కూడా చాలా ఒరే నాయన అసలు నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చామని అనిపిస్తుంది తర్వాత కానీ మునిగిపోయే మునిగిపోతున్న కొత్త రంగుల ప్రపంచం అనే నా నౌక సినిమా సముద్రంలో మునిగిపోతుంటే దాన్ని చేపట్టుకుని బయటికి లాగి నేనున్నానని తన బంగార హస్తం నాకు ఇచ్చి నేను ప్రీ రిలీజ్ అయిన రోజున కళ్ళని పెట్టుకుని నీళ్లు పెట్టుకుని చెప్పానండి ఆయన ఉన్న పొలిటికల్ దీనికి ఆయన ఎక్కడ ఖాళీ లేదు ఆరక్షణ కూడా ఖాళీ ఉండదు కానీ మా థియేటర్కి ట్రైలర్ లాంచ్ చేయటం ఆ రోజు చూడండి కొబ్బరికాయ కొడితే ఏరియాలోనే అయిపోతాయి అంటారు చూసారా ఆ రోజు మాకు కొన్నంత ఆత్మవిశ్వాసం కొన్నంత ధైర్యం మా కుటుంబాలకి మా హీరోయిన్కి మా హీరోకి నాకు డైరెక్టర్గా నిర్మాతలకి ఎంత ధైర్యాన్ని ఇచ్చాడంటే ఆయన అదే అదండి నాయకత్వ లక్షణాలు అదే అండి టు ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఆయనే ఓకే ఓకే ఆయన ఆయన లాగాక అసలు ఈ రోజున ఇరవై తారీఖు రిలీజ్ అయ్యిందంటే ఎక్కడికి వెళ్ళినా ఇటుపక్క గుంటూరు కారం అటుపక్క సైందవ్ ఒక పక్క జయశ్రీరామ్ హనుమాను ఇంకోటి నాగార్జున గారు నాగస్వామి ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు పీవీఆర్ సినిమాస్లో ఫార్టీ స్క్రీన్స్లో మేము రిలీజ్ రిలీజ్ చేసాం ఆంధ్ర తెలంగాణ ఎక్కడ చూసినా ఇరవై తారీఖు రిలీజ్ అయ్యాక బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నారు అది చాలా నిజంగా బయట వచ్చి నేను పోస్టర్ పెట్టా పవన్ కళ్యాణ్ గారు పోస్టర్కి వచ్చి దండం పెట్టాను నేను ఓకే మీరు లేకపోతే మా గతి ఏమయ్యండి కృష్ణనగర్లో మళ్ళీ అడుగుతునే వాళ్ళం మేము ఓకే ఇండస్ట్రీ సార్ ఇండస్ట్రీ ఏం చేసిందంటే నడుచుకుంటూ వచ్చాం టూ వీలర్ ఎక్కాము తిరిగాము కారు కొనుక్కున్న తర్వాత ఉన్న నిలబెట్టాం ఈ స్థాయి తీసుకొచ్చేదంటే తల్లికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం తల్లిలో ఉండి ఎంతోమంది ముప్పై మూడు ముప్పై నాలుగు మంది తెలంగాణ కళాకారులు నా సినిమాలో నేను ఇంట్రడ్యూస్ చేశానండి నేను ఇంట్రడ్యూస్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వాడు నేను ఇంట్రడ్యూస్ చేసాను కెమెరామెన్ ఇలాగే అందరినీ అండి ఓకే కానీ నేను ఒకటే అనుకున్నామాట జందే గారి స్కూలు కృష్ణారెడ్డి గారి స్కూలు ఈవీవి గారి స్కూలు ఆ స్కూల్లో వెళ్ళాలి మనం పెద్ద వంశ గారి స్కూల్ ఓకే ఓకే ఇలా తీయాలి మనం కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి మనకున్న బడ్జెట్లో రైట్ లేకపోతే ఎక్కడ పెద్ద సినిమాలంటే నా సినిమాకి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వటం అనేది నిజంగా ప్రేక్షకులు మెచ్చిన ఆదరణ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఓకే ఓకే అసలు అప్పుడు నా నాలాంటి వాడికి ఇలా జరిగితే నేను ఒకటే కోరుకుంటానంటే సినిమా తీసే నిర్మాతలు చిన్న నిర్మాతలు కానీ దర్శకులు కానీ మనం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఎంపీ లెటరు ఎమ్మెల్యే లెటరు లేకపోతే పదివేల రూపాయలు తీసుకుని ఆ ట్రస్ట్ దగ్గర కట్టి టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు కానీ ఈ మన దేవుళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్న దేవుళ్ళు వరం ఇచ్చిన ఈ మేనేజర్లు వరాలు ఎవరండి చాలా నీచంగా చూస్తున్నారండి చాలా నీచంగా చూస్తున్నారు ఒక ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి మనం ఏమన్నా చిన్న క్యారెక్టర్లు చేయట్లేదు మంచి క్యారెక్టర్లు చేస్తున్నాం పొలిటికల్ గా కూడా నేను ఇండస్ట్రీలో ఉన్నా కూడా అసలు ఈ ఎవడో మనకు ఎందుకు అనవసరం అంటే అంత నీచంగా చూడకూడదండి మనల్ని ఏమంటే ఎస్ అవుద్దా లేదా లేకపోతే ఒకసారి మీరు కాలం మీరు అడ్డం వల్ల లేకపోతే నా దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోయాను కదా డైరెక్ట్ గా ఇంకోటి ఆ మేనేజర్లు కూడా మీకు పరిచేస్తులే అందరూ సార్ అందరూ ఒక ఒక చోటు నుంచి వచ్చినా బెటర్లే కదండి అందరు మరి ఎందుకు ఈ వేరియేషన్స్ నాకు అర్థం అవుతుంది అరిటాకులో అన్నం తిన్నా ఇస్రాలో తిన్నా అన్నం అన్నమే కదా అంతేగా కానీ ఇలాగా దయచేసి నిజంగా చిన్న నిర్మాతలు దర్శకులు మీరు మీ కథను నమ్ముకోండి బ్రహ్మాండంగా ఉండండి మీ హీరోని మీ హీరోయిన్ నమ్ముకోండి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున నాకు వచ్చారండి చిన్న ఆర్టిస్ట్ అందరూ ఒక భద్రం కానీ ఒక తాగుపతి రమేష్ కానీ వీరభద్రం డైరెక్టర్ కానీ సుమన్ గారు కానీ కుమార్ గారు కానీ ఇలాగ నన్ను ఆశీర్వదించిన వాళ్ళు బైట్స్ చెప్పిన వాళ్ళు ప్రకాష్ రాజు గారు శ్రీకాంత్ గారు అనిల్ రావుపూడి అను రావుపూడి మళ్ళీ ఉప్పిన బుచిబాబు గారు డైరెక్టర్ గారు ఇలాగ విశ్వక్ నరేష్ గారు పెద్ద నరేష్ గారు శ్రీ విష్ణు ఇలాగ చాలా మంది ఇంకా చాలా మంది ఉన్నారండి వీళ్ళందరూ బయటలు ఇచ్చారు వీళ్ళందరికీ ఎప్పుడో రుణపడి ఉంటా అయ్యా మీ ద్వారా మాకు బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చింది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు నేను పడిన టెన్షన్ ఎవడైనా హార్ట్ ఆడకుండా ఉండే నిజంగా ఓకే ఏ అసలు ఎవరు ఏమి చేయరు మనకి ఎవరు ఏం చేయరు ఈ పక్కన ఉన్న మేనేజర్లు అవహేళనకి గురి చేస్తారు మా అంటే బొమ్మ అటు ఇటు మారితేనండి ఈ మేనేజర్లు కూడా ఎవరు ఉండరు ఓకే అందరిని ఆదరించండి అందరినీ గౌరవించండి ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి అయ్యా రావద్దు మీరు మా హీరో మీరు కన్నెత్తి చూడొద్దు అని ఒక మాటనే చెప్పండి ఎందుకు మమ్మల్ని ఇలాగా ఆడుకోవద్దు మా జీవితాలతోటి కాళ్ళకి దండం పెట్టండి ఒకటే ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటే దండం పెట్టాలి ఏడు నెలలు అంటే మామూలు విషయం పదకొండు నెలలు నెలలు తిరిగారు సరే ఇక వారి విజ్ఞతకి వదిలేసాం ప్రేక్షకులు ఈ రోజు బ్రహ్మనాథం పట్టారు సో అది చాలండి మాకు ఓన్లీ అండి సినిమా సినిమా విజయవంతం అయింది తొలి దర్శకత్వం బ్రహ్మాండం చేశాడు ఇతను డైరెక్టర్ ఉన్నాడు అమ్మనా భాత ఏమో అన్న రివ్యూస్ చాలా బాగా వచ్చినాయి మా పాపనేమో అనదర్ అనుష్క అనదర్ విజయశాంతి ఫర్ తెలుగు ఇండస్ట్రీ ఉన్నారు అబ్బాయినేమో బ్రహ్మాండంగా ఉన్నాడు కొత్త కూరడు సుమన్ల సుమన్ గారు వచ్చినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు అంత అందంగా ఉన్నాడు అన్నారు ఇవి చాలండి వాళ్ళకి ఓకే ఒకటేనండి టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు సోకాళ్ళు దిల్ రాజు గారు కానీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి యూవీ క్రియేషన్స్ కానీ మైత్రి మూవీస్ కానీ ఉన్న చిన్న బ్యానర్లు కానీ సురేష్ ప్రొడక్షన్ కానీ పెద్ద బ్యానర్లు గీత ఆర్ట్స్ కానీ అలాగే మన సురేష్ బాబు గారి సంస్థ కానీ మీరు అందరూ ఆశీర్వదించండి ఎక్కడి నుంచో మలయాళం నుంచి కన్నడ నుంచి బాంబే నుంచి కదండి తెలుగుదనం ఉట్టిపడే అమ్మాయి చేసే పెర్ఫార్మెన్స్ మీకు ఏం చేసింది ఎలా చేసిందంటే అంటే నా సినిమా నిదర్శనం అండి ఆ సినిమాను చూసి కనీసం వాళ్ళని ప్రోత్సహిస్తే ఒక తండ్రిగా నేను గర్వపడతానండి ఒక డైరెక్టర్గా గర్వపడతా ఇండస్ట్రీలో ఉన్నందుకు మా పెద్దలందరూ అద్భుతం అని చెప్పి నేను మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఒకసారి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ బెస్ట్ మీ ఇంకెత్తగా మేము మిమ్మల్ని ఏమీ అడగదలుచుకోలేదు ఆంధ్రపాలిటిక్స్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏమంటే ఎల్పి రికార్డులు అనేప్పుడు ఉండే హెచ్ఎం ఎల్పి రికార్డు అని ఒక డాగ్ బొమ్మ ఉండే రికార్డ్ వేసి వేసింది 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 పాడిందిరా పాట పాసిపోల దాసరా అని ఆయన ఏం పని పాట లేదు ఇక ఎడి తిరిగి షెట్కి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయినప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే అది పోయిందండి ఇప్పుడు లేదు లేదన్నీ ఒక అయ్యో ఓహో జగనన్న ఆహా జగనన్న అయ్యలేవు అవన్నీ పోయినాయి ప్రజలు రెడీగా ఉన్నారు పంపించడానికి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది నూట ముప్పై ఆరు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఇంచుమించు ట్వంటీ టు ట్వంటీ వన్ ఇంకా ఆ మూడు కూడా ఇరవై ఒకటి పక్కాగా వస్తాయండి ఆ మిగిలిన నాలుగు కూడా ఓర ఫైట్ ఉంది అద్భుతమైన ఉంది శ్రీకాకుళం నుంచి తీసుకుంటే మన పది స్థానాల్లో ఎనిమిది కూటమి ఓకే రెండు వైసీపీ విశాఖపట్నం తీసుకుంటే అక్కడ అలాగే ఉంది మరి మీకు ది గ్రేట్ చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్ర గారి కాన్స్టిట్యున్సీలో కూడా పొంగనూరులో కూడా మన బీసీవైఎం పార్టీ రామచంద్ర యాదవ్ ఈసారి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి నెక్ టు నెక్ ఉన్నాయి అక్కడ అలాగే ఈయన మిగతా వీళ్ళు పొత్తులు వీళ్ళు గట్టిగా మాట్లాడే బూతుల బ్యాచ్ అంతా మొత్తం ముందే తుడిచిపెట్టేశారు పక్కకి ఓడిపోయే లిస్టులో ప్రముఖంగా రోజా గారు జోగి రమేష్ పేరు నాని గుడివాడి నాని వీళ్ళ లిస్టులో నాని ఉండటం వల్ల ఆళ్ళ నాని కూడా పోయింది ఇలాగండి మొత్తం అక్కడ అనకాపల్లి బెల్లం మీకు అర్థమవుతుంది కోరిగుట్టు మెనిస్టర్ అతను ఈ తణుకు కారుమూరు నాగేశ్వర ఇవన్నీ వెళ్తాడు మా హిందూపూర్ మటుకు మా బాలయ్య హ్యాట్రిక్ హిందూపురం ఈసారి హ్యాట్రిక్ కూడా హ్యాట్రిక్ అండి హ్యాట్రిక్ షాట్ ఎంపీ కూడా టీడీపీ జనసేన కూటమికి వెళ్ళిపోతుంది ఓకే ఈసారి ఆయన ఇప్పుడు ప్యాంటు జిప్ ఇప్పు చూపించాడు చూసారు ఆయనకే జిప్పు చూపించారు వాళ్ళు వైసీపీ సద్దల్ గారు ఆయన జిప్పు చూపించాడు మరి అప్పుడు ఆయన ఎనకేసుకొచ్చారు జిప్పు చూపించేస్తే ఇది మా ఊడిది కాదన్నారు అంటే వీళ్ళు చూసినట్టే అప్పుడు మనం చూసాం మీడియాలో అప్పుడు ఇది జరుగుద్ది అనుకున్నాను నేను ఎలా ఇప్పుడు రియాక్షన్ తెలియజే ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చూపించారు చెప్పు అప్పుడు నువ్వు చూపించావు కదా ఇప్పుడు మేము చూపిస్తున్నాం అని చూపించారు ఓకే ఇది జరిగే చరిత్ర ఓకే ఓకే ఇప్పుడు ఆయన ఇప్పుడు డిసైడ్ అయిపోయాడు నేను అంత ముందు బ్రో అప్పుడు చెప్పిన ఇంటర్వ్యూలుగా ఇంటర్వ్యూలు అడిగి మళ్ళీ మనం సంక్రాంతికి ఓ డ్యాన్స్ పెట్టి ఇలా 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 అంబటి కదా అంబటి ఏంటంటే జబర్దస్త్ ఇవన్నీ ఉన్నాయి కదండి షోలు ఇవన్నీ మినిస్టర్ కదా ఎక్స్ మినిస్టర్ అటు పిలిచి ఒక లక్ష్యం అంతే షోకి ఓకే పెళ్ళిళ్ళు అడిగి వెళ్తే డాన్స్ ఎట్టెట్టు ఎట్టి వేసుకుంటా ఉంటే అలాగే ఆయన బతికేస్తాడు ఓకే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఇంకా ఈ నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ వాళ్ళే ఇతను మార్చకపోతే మొత్తం మేము ఇదే ఉంటున్నారు మార్చడం మార్చకపోయినా ఎవరిని పెడితే అలాగే గెలుస్తారండి అన్న ఓకే ఓకే సో పరిస్థితి అలా ఉంది అనకాపల్లి బిల్లాన్ని ఎక్కడో తోసారు పక్కకి మా కొండతాల రామకృష్ణ గారు ఎంపీ మొన్న జాయిన్ అయ్యారు జనసేనలో ఆయన అనకాపల్లి ఎంపీ వస్తే బ్రహ్మాండంగా గెలుస్తారండి ఓకే ఓకే లక్ష మెజార్టీతో గెలుస్తాడు ఆయన అనకాపల్లి ఓకే సో ఇప్పుడు మీరు అంబటి గారి గురించి మాట్లాడారు సేమ్ అదే గటప్ప రేపు ప్రచారానికి అయ్యానండి వేస్తాను నేను వేసి స్టేజ్ మీద మా ప్రేక్షకులందరికీ అంబడి గారి డ్యాన్స్ మరి ఎంత కష్టపడి వేస్తున్నాడు అది చూపించారు కదండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఓకే ఆయన ఈ స్టెప్ వేసాడు ఈ స్టెప్ మళ్ళీ కొత్తగా ఎక్కువ డ్రెస్ వేసాడు అవన్నీ వేసి ఆ ప్రజలందరినీ ఎంటర్టైన్ చేయాలి మరి అంత కామెడీ మరి పోలవరం గురించి ఏం తెలియదు కదండి ఆయనకి ఇవన్నీ చెప్పాలి కదా కనీసం కామెడీ యాక్టర్ కాబట్టి నేను ఆయన్ని కామెడీని ప్రమోట్ చేయాలి కదా ఓకే ఆయన మరి ఏదన్నా మేము భవిష్యత్తులో ఒక సినిమా డైరెక్ట్ చేస్తే కామెడీన్గా ఏదన్నా ఒక ఓ క్యారెక్టర్ డ్యాన్సు పెడతాం ఆయనకి క్యారెక్టర్ ఇస్తాం ఇస్తాం ఓకే ఓకే సో మీట మీరు లో ఇంకా అవకాశం ఉంది ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది సర్దుకుంటాం ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇవన్నీ మరి ఆఖరి అస్త్రాలు ఇవే కదా కంటిన్యూస్ పది రోజులు కావాలంటే ఐదు రోజులు చూడండి సార్ ఐదు రోజులు అటు కొట్టేసి వస్తాం కొట్టేసి వస్తారు అడ్జస్ట్ చేసుకుని అటు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మెయిన్ వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ మిగతా జనసేన కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఒక థర్టీ ఇయర్స్ కాబట్టి ఒక థర్టీ మెంబర్స్ని పట్టుకుంటాం గట్టిగా వాళ్ళందరికీ ప్రచారం చేసి ఓకే వచ్చేసి మనకేమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమి అడగవండి మనకి మనకు వద్దు అవన్నీ ఏంటంటే నన్ను ఎక్కడైతే బయటికి పంపించేశారో నేను లేపల్ లోకేష్ గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ చంద్రబాబు గారి దగ్గర కానీ ఇదే అడుగుతా ఆ బోర్డు అలాగే ఉందండి ఆ బోర్డు నన్ను ఆ బోర్డులో కూర్చోబెట్టండి ఇంతకు మించి నేను అడిగేది ఏం లేదు కడపది కూడా ఏదో మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది కడప లిస్టులో సునీత రెడ్డి గారికి మొగ్గు చూపుతున్నారు మొత్తం కడప పార్లమెంటు ఓకే ఆమె తెలుగుదేశంలోకి వచ్చిందంటే శర్మల గారే ఆమె సపోర్ట్ చేస్తారు ఇది లోపాయ్ గారి ఒప్పందాలు అవన్నీ ఓకే ఆమె సపోర్ట్ చేస్తారు ఇక్కడ పులివెందల పులివెందల పులివెందలలో బీటెక్ రవి గెలుస్తున్నాడు సంపతి విపరీతంగా పెరిగింది అతన్ని పోలీసులతో తీసుకెళ్లి కొట్టి అడ్డం చేసి అక్కడ అతను కాదండి సాధ్యపడే సాధ్యపడే విషయమైనా ఏమండీ ఇప్పుడు నూట యాభై ఒకటి వస్తారే అనుకున్నారా ఓకే ఓకే వచ్చినాయి లేవు వచ్చినాయి కదా ఓకే ఓకే అక్కడ ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోయారండి అక్కడ పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అప్పుడు మాట్లాడతాం మనం రైట్ మీరు అక్కడ ఓడిపోయారు ఎక్కడ ఓడిపోయారు ఓకే ఓకే అలాగా నియోజకవర్గం నుంచి తరిమి తరిమిం కొట్టేది రాజోలో ఒకటి ముందు రేపు కరెక్ట్గా ట్రెండ్స్ స్టార్ట్ అవుతుంది పదకొండింటికి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడే అందిన శుభవార్త కూటమి అభ్యర్థులు విజయ్ పదాన్ని ముందుకు వెళ్తున్నారు వైసీపీ వెనకబడింది ఓకే సో అందరూ పదకొండు వందరకి అంతా రిజల్ట్ ట్రెండింగ్ అర్థమైపోతుంది చర్దుకుని బయలుదేరుతారు ఫ్లైట్లెక్కి వాళ్ళు ఫ్లైట్లు సోమత లేని వాళ్ళకి బై రోడ్డు కారు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు రాష్ట్రం బ్రహ్మాండంగా ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఎంత అద్భుతంగా ఓపెన్ అవుతుందో ముహూర్తం అలాంటి ముహూర్తం రామరాజ్యం మళ్ళీ వస్తుంది ఎందుకు వీళ్ళు వెళ్ళిపోవడం వీళ్ళు ఉండరు కదా గట్టిగా మాట్లాడదు కదా బూత్లో ఎవడు ఉంటాడు బూత్లో యూనివర్సిటీ ఆ రోజు యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ఉండబట్టే కదా వీళ్ళంతా అలా మాట్లాడారు ఓకే నేను కరెక్ట్గా గెలవంగానే ఒక లక్ష రూపాయలు మందు సామాను అని అమలాపురంలో ఆల్రెడీ చెప్పున్నాం అది తీసుకొచ్చి ధూమ్ ధామ్గా కాల్చి మేము కూడా స్వీట్లు పంచి ఓకే ఆవిడ ఏదో చెప్పింది కదా గుడ్ మార్నింగ్ కొత్త భాష చెప్పిన టూరిజం మినిస్టర్ అప్పుడు అనేది ఎలాగ అది చూపిస్తాం మేము సో నాని గారి పరిస్థితి ఇంకేమిటంటే ఆయన మాట్లాడదు ఆయన ఏమన్నాడు రజనీకాంత్ అతను హీరో ఒక రోజు నడుస్తాడు రెండు రోజులు కూర్చుంటాడు ఆయన ఒక రోజు నడిస్తే వెయ్యి కోట్లు జైలు రెండు రోజులు నడిస్తే రెండు వేల కోట్లు అది ద పవర్ ఆఫ్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా రజనీకాంత్ ఆయన్ని కూడా మాట్లాడారు వీళ్ళు వాళ్ళు నోటికి పినాయిలు పోసి బ్రష్లు పెట్టి అడిగిన ఆ రోత పోదండి ప్రజలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్డిక్ట్ అద్భుతంగా ఇస్తారు దాంతో క్లోజ్ సో ఇప్పుడు షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు సో ఇది వైసీపీకి కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్ మైనస్ అవుతుందండి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కొంతమంది టీడీపీలోకి రాలేక ఇటు పోయారు ఇటు ఇటు కొంతమంది ఓటర్స్ ఓకే వాళ్ళందరూ మా అమ్మ వచ్చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చేసింది అని చెప్పి కాంగ్రెస్ చెప్పి కొన్ని ఓట్లు చేతుంది నీకే నష్టం మాకేం లేదు మాకు జనసేనకి టీడీపీకి బీసీ వర్గాలు బ్రహ్మాండంగా ఉన్నారు అద్భుతంగా వెళ్తుంది అమ్మ నేను అడిగే కొంతమంది పథకాలు ఏ పథకాలు బాబు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుపోతున్నారు ఇప్పుడు డబ్బులు లేవు ఏమి మా ఎవరి దగ్గర ఒక లేదు సో మందు మందు పెట్టేసి ఎక్కడ డబ్బులు కానీ కార్డు స్వైపింగ్లు కానీ ఇవి లేవు ఆ డబ్బు అంతా వెంట షాపుల్లో బంక్ చేసి పెడుతున్నారు ఎలక్షన్ ఖర్చు పెడతామని సో ప్రజలు కూడా అప్పుడు చంద్రబాబు గారిని ఎలాగ మోసం చేశారు చూడండి పసుపు కొమ్మని ఆ టైపులో వీళ్ళని ఇతన్ని మోసం చేస్తారు అతను రెడీ అండి వెళ్ళిపోవటానికి రెడీ అతను అందుకే షబ్యులు చేసి పడేసాడు మొత్తం ఇక్కడ అక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ ఓకే ఎవడో గెలవడు మీ సాగు మీరు సాగుండు మీరు గట్టిగా మాడితే బయటికి పోండి ఇది ఎమ్మెల్యేలకి ఇతని ఇచ్చే గౌరవం మర్యాద ఓకే లేదండి ఎమ్మెల్యేలకు గౌరవం లేదు ఏముందండి ఎవడో గెలవడు ఎవడో మాట్లాడు ఎవడో అక్కడికి వెళ్ళిన పాపం లేవు రాయదుర్గం ఎమ్మెల్యే నన్ను బావ భావం అనిపిస్తాడు కాపు రామచంద్రారెడ్డి వాళ్ళు మిస్సెస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా పాదయాత్ర చేసిన లేడీ ఓకే ఆ కుటుంబం ఈజ్ బాండ్ ఫర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన రెండు సార్లు గెలిచాడు అపోజిషన్ ఉన్నప్పుడు గెలిచాడు మొన్న గెలిచాడు ఆయన పక్కకు దూచించారు టికెట్ లేదు మీకు అన్నారు సజ్జల రామకృష్ణ గారు చిప్పు చూపించారు వాళ్ళకి లేదు పొమ్మన్నారు బయటికి వాళ్ళు ఇండిపెండెంట్గా వేస్తూ ఉన్నారు ఓకే ఓకే ఇది అలాగే ప్రతి ఒక్కరిని పనిచేసేవాడు ఎవడు ఉంటాడండి లేనిపోని ఎందలేస్తారు బయటికి దోహేస్తారు ఎందుకో మరి భగవంతుడు కనికరించి నన్ను లక్ష్మీనరసింహ స్వామి ఉద్దురాయినా ఇక్కడ దుర్మార్గుల మధ్యలో ఎందుకు అని చెప్పి నన్ను బయటికి పంపించాను రెండు వేల ఇరవైలో బయటకు వచ్చాను నా తర్వాత కోటం రెడ్డి ఆనంద వివేకానందరెడ్డి గారు వరుసగా ఇప్పుడు మంగళగిరి ఆర్కే అలాగే మొత్తం ఆయనకు కూడా పాపం ఏమి ఇచ్చే తెలుగుదేశంలోకి రాలేడు జనసేనలో వెళ్ళాడు బాగా భయంకరంగా ఆయన కూడా కేసులు పెట్టాడు కదా అందుకని నా ప్రయాణం శర్మిలమ్మ గారితో అంటాడు ఆయన ఏంటో ఈడు వెల్లంపల్లి కానీ ఇన్ని తీసి వదలపడేసారు ఈ దేవాదాయాన్ని ముష్టి దేవాదాయ ఏది పడితే నోటికి వచ్చినట్టు మాట్లాడాడు వాడిదారి కూడా అదే వీళ్ళంతా ఏంటంటే భజన రాము భజన అంటారు చూసారా అలాగే పక్కన అతను బయట బయటకు పోయాడు అతను అతను ఫస్ట్ అక్కడి నుంచి వచ్చాడు ప్రజారాజ్యం నుంచి వచ్చాడు ప్రజారాజ్యం నుంచి వచ్చి బీజేపీకి వెళ్ళాడు బీజేపీకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో తిరిగితే సర్త మీతో మీరు ఫోటో ఉండి నాకు ఫోటోను వాడు ఇతను నీకు నీ చరిత్ర అది నువ్వేమో పవన్ కళ్యాణ్ తిట్టి ఆ బళ్ళు ఎందుకు కొన్నాడు డీజల బొక్క ఇప్పుడు రేపు పొద్దున్న నియోజకవర్గంలో నిన్నే బొక్క అంటారు ప్రజలు ఓకే అదే అలాగే ఉన్నారు చాలా మంది ఫ్లో వెళ్ళిపోయేవాళ్ళు బాగుంటుంది అంటారు రెవెన్యూ పాలిటిక్స్ మేము చేయమండి మాకెందుకు అది ఓకే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు రెవెన్యూ పాలిటిక్స్ అనేది చేస్తే అసలు ఇతను పాదయాత్ర చేసేవాడు ఒకటి ఆలోచిద్దాం మనం పాదయాత్ర నడిచేదా ఎన్ని బూతులు మాట్లాడారు పాదయాత్రలో ఎన్ని రకాలుగా తిట్టారు అప్పుడు అక్కడ ఉన్నాం కాబట్టి ఆ కాపురం అన్నీ చెప్తున్నాం మీకు ఓకే ఓకే మరి ఎన్ని రకాలుగా అన్నారు ఆయన కానీ అప్పుడు పాదయాత్ర చేయటానికి వెళ్ళలేదని అంక్షలు పెడితే కూడా మరి ఈ రోజున ఎక్కడ మీటింగ్ పెట్టినా బాటా కంపెనీలో చెప్పులు అమ్ముతారు చూడండి తొంభై ఎనిమిది రూపాయలు అరవై ఏడు పైసలని అలాగే ఈ గ్రౌండ్లో నలభై వేల మంది ఉండాలి ఈ గ్రౌండ్లో పదివేల మంది ఉండాలని అలాగే అంక్షలు పెట్టి నాలుగు రకాలుగా ఇచ్చేసి చేశారు ఎంతకైనా ఇంకేముందండి దౌర్భాగ్యం ఓకే ఓకే అవన్నీ జరగవండి ఈసారి ఈసారి అంతా రెవెన్స్ పాలిటిక్స్ మాకు అనవసరం ఏదో మామూలుగా ఫ్లో లోకేష్ గారు ఏమంటారు నా దగ్గర రెడ్ బుక్ ఉందని అంటారు ఏదో ఫ్లో ఏదో అపాయింట్మెంట్లు రాసుకునేది అది నా దగ్గర ఆ రకంగా అయితే నా దగ్గర ఒక బుక్ ఉంది తిరుమల తిరుపతి బుక్ ఆ బుక్ నేను తీస్తా ఎవడెవడో ఎలాంటి వాడు ఎవడెవడో ఏం చేసాడు అక్కడ ఎవడెవడో ఎస్వీబీసీలు ఎలాగ ఉన్నారు ఆ బుక్ ఉంది నా దగ్గర ఆ బుక్ తీస్తా దాని గురించి అడగండి సరే ఇప్పుడు లోకేష్ బాబు గారి దగ్గర రెడ్ బుక్ ఉన్నట్టు మీ దగ్గర నా దగ్గర బుక్ ఉంది తిరుమల బుక్ ఏం రాశారు దాంట్లో చాలా ఉన్నాయండి దాంట్లో చాలా ఉన్నాయి దాంట్లో చదువుతున్నారా కొన్ని అవన్నీ నేను మీకు బయట పెట్టేస్తాను త్వరగానే ఆ బుక్ కూడా నెక్స్ట్ అండర్ కూర్చున్నా అన్ని ఒకసారి కొంచెం చేదవద్దు ఓకే ఆ బుక్ పిఆర్ డైరీస్ అండి పిఆర్ డైరీస్ అది పృథ్వరాజు డైరీ పృథ్వీరాజ్ డైరీ అంటే అక్కడ పైన జరిగే ఓకే అన్ని ఉన్నాయి కింద జరిగే భాగవతాలు పైన ఉన్నాయి అన్నీ ఓకే ఎవడెవడో ఏమేమి చేశాడు నా పట్ల అవన్నీ ఉన్నాయి సో అయితే సుబ్బారెడ్డి గారు టార్గెట్ ఉంది ఆయన ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఎవరు తెలుసు ఆయన ఎక్స్ టిటిడి చైర్మన్ ఇప్పుడు ఓకే అప్పుడు చైర్మన్ విరవి గారు ఇప్పుడు ఏంటండి మామూలుగా ఎక్సే కదా అదే ఎక్స్ 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 అలాగే అంటారు ఎవరినైనా రేపు ఓకే ఎక్స్ సీఎం అనవచ్చు ఎక్స్ చైర్మన్ అనవచ్చు అహంకారం పనికిరాదండి ఎవరికి అంతిమంగా మీరు ఏంటనేది ప్రజలకు తెలుసు మేము చెప్పాం చూపిస్తాం పిఆర్ డైరీస్ అంతే దాని పేరు అంతే ఓకే ఫోటో ఉంటుంది డైరీ బ్రౌన్ కలర్ పైన పృథ్వీరాజు ఫోటో ఉంటుంది ఏం జరిగిందని దాంట్లో ఉంటుంది సో ఈ పొత్తులు విషయంలో అండి కాపులకి కొంతమందికి పడదు వర్గానికి అనే అప్పట్లో కాపులతో ఒకటే వర్గం అదే పవన్ కళ్యాణ్ వర్గం పవన్ కళ్యాణ్ కాపు అన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్తో పాటు ఉన్నారు ఓకే మండే సూర్యుడు వాడు మా లీడరు కాపు వర్గాన్ని జాతిని ప్రక్షాళన చేసి జాతిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఓకే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి చంద్రబాబు గారితో చేయగలిపారు రెండు జెండాల కలయిక ఆత్మవిశ్వాసం రెండు జెండాల కలిగే గెలుపు రెండు జెండాల కలయిక అభివృద్ధి రెండు జెండాల కలయిక సంక్షేమం రెండు జెండాల కలయిక అద్భుతమైన ప్రభుత్వ పరిపాలన సెంటర్ బీజేపీ వస్తే బాగుంటుంది అంటారు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అదే ఇంకా ప్రజలు జై శ్రీరామ్ కాబట్టి అండి కొట్టేస్తారు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మోడీ గారు వారు కూడా మాతో పాటు కలిసి వస్తారు మరి బీజేపీ కలిసి వస్తే వ్యతిరేకత ఉంది కదా బీజేపీ పట్ల ఇప్పుడు ప్రజలు లాస్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు వ్యతిరేకత ఏముంటుందంటే మంచి స్వపరిపాలన అవన్నీ జరుగుతున్నాయి రేపు ఎలక్షన్ రిజల్ట్ మనకి చెప్పుద్ది పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ ఓకే ఇఫ్ ఈ మెయిన్స్ ఆయన కూడా ఏమో రెవెన్యూ పాలిటిక్స్ ఏమో తీసుకోడు సౌమ్యంగా జరగాలని కోరుకుందాం మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది కదా అవునండి సో నియోజకవర్గాల నియోజకవర్గాల వైజు పంతొమ్మిది ఈస్ట్ కూడా పదిహేడు కూటమి జనసేన టిడిపి చదివారు కదా అదే అదే అండి మళ్ళీ మీకు ప్రత్యేకంగా ఈ చెప్తున్నా నెంబరు ఓకే పంతొమ్మిదిలో అటు పదహారు వెస్ట్ పద్నాలుగు అక్కడ టిడిపి కూటమి పది శ్రీకాకుళం ఎనిమిది వైజాగ్ అలాగే ఉందండి ఇంకా అక్కడి నుంచి ఇలా కిందకు దిగు వస్తే కృష్ణ కృష్ణాలో నాలుగు వైసీపీ మిగతా టీడీపీ జనసేన గుంటూరు పన్నెండు స్థానాలు మావే చిత్తూరు పది వచ్చే వాళ్ళకి ఆ పదిలో ఎనిమిది మావి సరే కడపలో పది వచ్చాయి పదిలో ఎనిమిది మావి రెండు వాళ్ళకి ఓకే ఓకే సో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఇరవై ఒకటి నాలుగు పోటా పోటీగా ఉంటాయి రేపు పొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక వారాహి తెలుగుదేశం రథాలు రెండు తిరిగాక మొత్తం స్వీప్ చేసిన ఆశ్చర్పోకర్లు ఓకే ఓకే ఒక పీకే సర్వే నమ్ముతారు కానీ ఇంకో సర్వే లగడపాటిని నమ్ముతారు కానీ పృథ్వీరాజు కూడా నమ్మండి ఇది జరిగింది తెలుగు వనలో చెప్పాను నేను ఇదివరకు చాలా చోట్ల చెప్పాను ఇది రికార్డ్ చేసి పెట్టండి రేపు ఎలక్షన్ ఇప్పుడు వేద్దాం నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై ఒక ఎంపీ స్థానాలు నూట ముప్పై ఆరు ఓకే ఓకే అండి ఓకే ఫిక్స్ ఫిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి